ఎస్ టీడీపీ నేతల అరెస్టుకు సంబంధించి స్పందించడానికి టీడీపీ నాయకురాలు అనిత మనకి జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. అనిత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకి సంబంధించి అలాగే అటవీ తవ్వకాలకి సంబంధించి చేపట్టిన ఆందోళనలు నిర్బంధిస్తున్నారు టీడీపీ నేతలంతా కూడా ఆ రోజుల పాటు చేపట్టిన ఈ ఆందోళనకు సంబంధించి మీరేం చెప్తారు? ఏదైతే ఆందోళన చేయాలని చెప్పేసి ఋషికొండ దశపల్ల ల్యాండ్స్ వీటి మీద పెట్టాము. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ భయపడిందా లేకపోతే పోలీసులు నడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుంది అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు ఋషికొండ దగ్గర అక్రమాలు జరగకపోతే ఇంతమంది నాయకులు హౌస్ అరెస్టులు చేయటం అరెస్టులు చేయటం ఉరిగేదేంటి వీళ్ళకి? నిజంగా ఋషికొండ దగ్గర ఎటువంటి అక్రమాలు జరగలేదు అని ఫీల్ అయితే గనక వాళ్ళు అక్కడికే వచ్చి చర్చకు రావచ్చు కదా. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు వాళ్ళు క్లియర్ గా చెప్పుకోవాలి కదా. అటువంటిది మానేసి మూడు జిల్లాల నాయకులు ఈ రోజు నేను నిన్న మా పిల్లలతో కలిపి మూవీకి వెళ్తే మూవీస్ థియేటర్ లోపలికి కూడా పోలీసులు వచ్చిన సందర్భం. ఈరోజు మార్నింగ్ మేము ఋషికొండకి కాదు మేము వెళ్ళుతున్నది పార్టీ ఆఫీస్ అని చెప్పినా కూడా మా కారుల్లో కూడా మమ్మల్ని ఎక్కనివ్వకుండా రోడ్డు మీద నడిపించిన సందర్భం. రోడ్డు మీద మేము నడుచుకుని వెళ్తామని చెప్తే రోడ్డు మీద నుంచి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఒక కాగితం ఒక కూడా మాకు అరెస్ట్ చేస్తున్నట్టుగా కానీ లేదు, ఒక నోటీస్ ఇస్తున్నట్టుగా కూడా లేదు. అది కూడా ఒక కళ్యాణ మండపంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చుట్టూ పోలీసులు. ఇంతవరకు కూడా ఒక్కదానే ఉన్నాను, ఇప్పుడు ఇంకో నలుగురు లేడీస్ ని కూడా తీసుకొచ్చి మహిళలను కూడా తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. అంటే నేనేమంటానంటే ఇక్కడ ఎందుకు గవర్నమెంట్ ఇంత భయపడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరమే ఉంది, డీజీపీ ఎందుకు వీళ్ళందరినీ కూడా ఇలా వాడుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఎస్పీస్ కానీ సిపిలు కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఏఎస్పీలు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత గవర్నమెంట్ కి లొంగి పని చేయాల్సి వస్తుంది? ఎస్ మేము మాకు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి అనుకునేటప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నోటీస్ ఇవ్వటం కాదు, బిఫోర్ టైం మా ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వమనండి. రేపు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మిమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నామా, నోటీస్ ఇచ్చి మమ్మల్ని గృహ నిర్బంధం చేయాలి యాజ్ పర్ రూల్. మేము రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు నోటీసులు చేతిలో పట్టుకుని మీరు వెళ్ళకూడదు, మీరు కార్ ఎక్కకూడదు, మీరు నడవకూడదు అంటే మేము నడవకూడదు, మేము కార్ ఎక్కకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నుంచోకూడదు, ఏంటి మేము చేసేది? మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ నేనేమంటానంటే నువ్వు ఋషికొండ ఉత్తరాంధ్ర అని మొత్తం దోచేశారబ్బా, ఉత్తరాంధ్రాన్ని దోచేసి ఉత్తరాంధ్ర మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్టుగా ఇక్కడికి రాజధాని తీసుకొచ్చి పెడతామని చెప్పి విషయం ఏంటంటే ప్రాంతాల మధ్య కొల్లోలం సృష్టిస్తున్నారు తప్పించి అంతకు మించి వీరు చేసేది ఏమీ లేదు. ఈ రోజు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంది, ఋషికొండలను ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఋషికొండలను ఎటువంటిది అన్యాయం జరగలేదు, దాన్ని మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంతమందిని మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేయాలి? ఈ రోజు కేవలం విశాఖపట్నంలోనే 1500 మందికి పైగా పోలీసు వాళ్ళని డంప్ చేస్తారు. ఈ మూడు జిల్లాలు కలిపి సుమారుగా 3000 మంది పోలీసులు ఈ రోజు డంప్ చేశారు. సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే బీచ్ రోడ్ లో కానీ ఋషికొండ వైపు కానీ కనీసం టూరిస్టులను కూడా ఎలనవ్వకుండా ఉండే పరిస్థితి. ఎక్కడిదక్కడ బ్యారికేడ్స్ వేశారు, ఎక్కడిదక్కడ ఎవరిని కూడా ఎలనవ్వకుండా చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా పోలీసులు మమ్మల్ని భయపెడుతున్నారు అనుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ మమ్మల్ని చూస్తే భయపడుతుందన్న సంగతి ఈ విధంగా మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళ పరిస్థితి ఆఖరికంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఏ పోలీస్ అయినా నెత్తి మీద టోపీ అండ్ నేమ్ బోర్డు స్టార్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రివిలైజ్ వాళ్ళకి. అలాంటిది ఈ రోజు వాళ్ళు పీసీల దగ్గర నుంచి సిఐల వరకు కూడా నేమ్ బోర్డులు కూడా తీసేసి వాళ్ళు డ్యూటీలు చేసుకోవాల్సిన దుస్థితి ఈ రోజు వచ్చింది. నిజంగా చాలా జాలి పడాలి పోలీసు వ్యవస్థను చూస్తుంటే జాలి అనిపిస్తుంది నాకైతే. ఈ రోజు మేము కూడా హౌస్ అరెస్ట్లు కూడా కాదు, మమ్మల్ని జీపుల్లో ఎక్కించి అరెస్టులు చేసి కళ్యాణ మండపంలో తీసుకొచ్చి పడేశారు ఇక్కడ మమ్మల్ని. నేను అడుగుతున్నా ఎస్ మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు కనీసం మాకు నోటీస్ ఇవ్వండి, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, ఎందుకు తీసుకొచ్చే నోటీస్ ఇవ్వండి అని కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ఉంది. చుట్టూ పోలీసులు మమ్మల్ని మా పరిస్థితి ఎలాగే ఉందంటే పోలీసుల మధ్యలో కళ్యాణ మండపంలో ఉండాల్సి వస్తుంది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు మా పరిస్థితి. ఎస్ అనిత గారు, విశాఖకి ఋషికొండ తలమానికంగా ఉంటుంది, అలాంటి ఋషికొండపై అక్రమ తవ్వకాలకు సంబంధించి మొదటి నుంచి కూడా టీడీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. అప్పుడు అక్కడ అక్రమ తవ్వకాలని అడ్డుకోకుండా ఇక్కడ ఇప్పుడు ఆందోళన చేపడుతున్న టీడీపీ నేతల్ని ఇంట్లో నుంచి కూడా బయటకు రాకుండా అడ్డుకోవడం పట్ల పోలీసుల వైఖరిని ఏ విధంగా చూడాలంటారండి? హలో, ఎస్ అనిత గారు వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. ఎస్, అంటే టీడీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాము, ఎక్కడ ఆందోళనలు కూడా చేయకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ఈ విషయంలో పోలీసుల వ్యవహార శైలిని ఏ విధంగా చూడాలంటారు? ఒకటి ఏంటంటే నేను పోలీసులను కూడా తప్పు పట్టట్లేదండి, పోలీసులు కంప్లీట్ గా కంట్రోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఐపీఎస్ సెక్షన్స్ మర్చిపోయారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని కూడా ఈ రోజు ఈ 3-4 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల నుంచి పక్కన పెట్టేశారేమో అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు చూస్తే కూడా బాధ అనిపిస్తుంది.
ఎందుకంటే యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్లాల్సిన పోలీసులే ఈ రోజు మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అమ్మ మేమేమి చేయలేమని చేతులు ఎత్తేసే సందర్భం బట్టి చూస్తా ఉంటే వీళ్ళు మాత్రం మనం ఏమనుకోవాలండి, నేను మాట్లాడితే డీజీపీ గారి గురించే మాట్లాడతా, డీజీపీ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీలకు వస్తున్నాయి, ఎస్పీల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమో సీఎల్ వరకు వెళ్తున్నాయి, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఎస్ ఋషికొండ విషయం నడుస్తుంది, ఈ రోజు మేము 3 రోజుల ముందు నుంచి ఇస్తున్నాం. నేను ఎంత దారుణం అంటే సినిమాకి వెళ్తే సినిమా థియేటర్లోకి రావడం ఏంటమ్మా, ఆఖరికి మా ఇండ్లలో మేమేమైనా డెకాయిట్స్మా, మేమేమన్నా ఏదో హత్యలు చేసామా, మా వెనకాతలు ఒక పోలీసుల్ని బండ్ల మీద తిప్పించేవారు, మా కార్లు వెనకాతలు పోలీసులు మా ఇంటి చుట్టూ తిరిగారు, మా ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి కూర్చున్నారు, ఏంటి ఏంటి పరిస్థితి అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ప్రజాస్వామ్యం నడిపిస్తున్నామా మన, అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా ఈ రోజు? ఎస్ నేను కాదని చెప్పట్లే, 16 నెలలు జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్న వ్యక్తికి సీఎం పదవిస్తే ఇలాగే ఉంటది అని అందరికీ తెలుసు. ఈ పోలీస్ వ్యవస్థనైతే ఇంకా అనకూడదు కానీ ఎంత దారుణంగా వాడుకుంటున్నారంటే అంత దారుణంగా వాడుకుంటున్నారు. సిఐడి పోలీసులు సిఐడి చీఫ్ అలాగా ఉన్నారు, ఇక్కడ డీజీపీ ఇలా ఉన్నారు. మేము ఒకటే మాట్లాడుతున్నాం ఈరోజు, మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఆపడానికి వీళ్ళకి రైట్ లేదు. నేను రేపు పొద్దున్న నేను ప్రైవేట్ కేసుకి వెళ్తున్నా, నేనే వెళ్తున్నా ప్రైవేట్ కేసుకి. నిన్న నా దగ్గరికి ఎవరైతే వచ్చారో, థియేటర్ దగ్గరికి ఎవరైతే వచ్చారో, నన్ను ఇబ్బంది పెట్టారో, నా ప్రైవసీని ఎవరైతే చెడగొట్టారో వాళ్ళని అట్ ద సేమ్ టైం ఈ రోజు నా మట్టుకు నేను నా పార్టీ ఆఫీస్ నా ఇంటి దగ్గర నుంచి నా నడుచుకుని వెళ్తున్నా కూడా నన్ను ఇబ్బంది పెట్టిన పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ వాళ్ళందరి మీద ప్రైవేట్ కేసు వేస్తా, వాళ్ళ పై అధికారులకు చెప్పాలి కూడా, పై అధికారులకు చెప్పుకోవాలి కూడా వాళ్ళు కూడా. రైట్ రైట్, థ్యాంక్ యూ అనిత గారు స్పందించినందుకు గాను.